నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని ఆ శవాన్ని మొయ్యడానికి టిఆర్ఎస్ జెండాలు కట్టి వరంగల్ లో పెద్ద ర్యాలీ తీసి శవాన్ని భుజాల మీద పోయడానికి మంత్రులు పోటీ పడ్డారు కదా, ఆ శవం అక్కడ పోయింది. ఇక తెల్లారి నుంచి ఒక్క నా కొడుకు కూడా ఎక్కడున్నాడో తెలియదు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా, చీము నెత్తురుందా నీకు? ఆనాడు శవాన్ని మోయడానికి నీ పార్టీ జెండాలు కట్టి పాడేను భుజాల మీద మోసినావు కదా దరిద్రుడా. ఇవాళ 60-70 మంది యువకులు చెర్లపల్లి జైల్లో మగ్గుతుంటే వాళ్లకు బెయిల్ ఇప్పించాల్సింది పోయి, వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, ఇవాళ వాళ్ళ మీద కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ లా 2 కేసులు కట్టాను. ఒక పక్కనే రైల్వే పోలీసులు మొత్తం నిరసన తెలపడానికి వచ్చిన యువకుల మీద 307 ఐపీసీ సెక్షన్ పెట్టారు, అంటే హత్యా నేరం. ఎవరిని చంపడానికి వచ్చిందో, ఎవరు చంపడానికి వచ్చిందో చూడకుండా కండ్లు మూసుకొని నరేంద్ర మోడీ యువకుల మీద కేసు పెట్టాడు. నేను జైలుకు పోయినప్పుడు ఒక పిల్లగాడు మాట్లాడి నాతోని మాట్లాడి, సార్ నేను కూడా నా తోటి వాళ్ళలాగా ఈ పరీక్షల పాస్ కాకపోయినుంటే, ఇవాళ నేను ఈ మిలిటరీకి సెలెక్ట్ కాకపోయినుంటే బయట మంచిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మా అమ్మ నాయనకి ఇంత సహాయపడుతుంటే, ఇవాళ ఈ దేశానికి సేవ చేయాలని సైనికుడిగా మారి దేశాన్ని కాపాడాలని నేను దారుణ్య పరీక్షల్లో వైద్య పరీక్షల్లో పాస్ అయినా కదా, నేను పాస్ అయినందుకే దేశానికి సేవ చెయ్యాలన్నంతే ఇవాళ నరేంద్ర మోడీ నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టిండు, అందరిలాగా నేను కూడా పరీక్ష ఫెయిల్ అయిన ఉంటే బయట ఉంటుంటే కదా అని ఆవేదనతో దుఃఖంతో ఒక యువకుడు మాట్లాడిండే. ఆ యువకుల యొక్క ఆలోచన ఆవేదన సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకుంటారు తప్ప ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయాలనుకోలే. వాళ్ళు తీవ్రవాదులు కాదు, నేరగాళ్ళు కాదు, కరడు కట్టిన లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు. మన బిడ్డలు, మన పిల్లలు మన దేశానికి సైనికులుగా మారి ఈ దేశాన్ని కాపాడాలనుకొని కలలు కన్న యువకులు ఇవాళ నేరగాళ్ళుగా చిత్రీకరించి 307 ఐపీఎస్ సెక్షన్లు పెట్టి, బెయిలు రాని సెక్షన్లు పెట్టి, యావజ్జీవ కారాగార శిక్ష విధించే సెక్షన్లు 16 పెట్టి నేరగాళ్ళుగా ఈ ప్రభుత్వం మారుస్తుంది. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని, కేసీఆర్ ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలకు చెప్తున్నా.